अरुणां करुणातरङ्गिताक्षीं हृदपाशाङ्कुशपुष्पवाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीं. గ్రహముల యొక్క ప్రభావాలు, వాటికి కావలసిన నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని ఆచరించడం ద్వారా భారతదేశం ఆధ్యాత్మిక కోణంలో అత్యున్నత స్థాయిలో ఎదిగింది. మనం ఆ వారసత్వాన్ని కాపాడుకుందాం. ఈ రాసుల వారు ఏ ఏ జపాలు చేయడం ద్వారా తాము మంచి ఫలితాలను పొందారో వాటిని కామెంట్స్లో కనుక రాసినట్లయితే భవిష్యత్తులో జనాలకు మార్గదర్శకంగా ఉంటుంది. తక్కిన వారిని ఈ ఆధ్యాత్మికత వైపు ప్రోత్సహించిన పుణ్యం వస్తుంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధతతో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్త్రీజన సహకారాన్ని కూడా మీరు పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, వారి యొక్క సలహాలను పాటించడం, తద్వారా మీరు విజయాలు ఎక్కువగా సాధించగలగడం సాధ్యమవుతుంది. మాట్లాడే తీరులో నైపుణ్యంతో మాట్లాడడం ద్వారా ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. మీ మాట్లాడే తీరు మీకు ప్రయోజనకారిగా ఉంటుంటుంది. తద్వారా వాళ్ళు మీకు సహకరిస్తుంటారు, జనాలు సహకరిస్తారు. సహకరించినటువంటి జనాల యొక్క సహకారాన్ని మర్చిపోకుండా వారికి కావలసినటువంటి సదుపాయాలను కూడా మీరు కల్పించడానికి ప్రయత్నం చేయాలి. మీ క్రింది ఉద్యోగులు కానీ, మీ స్నేహితులు కానీ మీకు సహకరిస్తూనే ఉంటారు. ఆ సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కూడా మీరు పూనుకోవాలి. అలా చేసినప్పుడే ఆ సహాయం అనేటువంటిది దీర్ఘకాలం కొనసాగేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీ క్రింది వారు సహకరించిన దాని వలన ఏ విజయాలు సాధిస్తారో ఆ విజయాల యొక్క ప్రయోజనాన్ని మాత్రం మీరే పొందుతారు, గౌరవాన్ని కూడా మీరే పొందుతారు. కాబట్టి వారిని కూడా గౌరవించడం, వారికి కూడా మీరు సహకరించడం అనేది చాలా చాలా అవసరం. ప్రయాణ సమయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. గౌతమాయ నమః అనే నామాలను జపించుకోవడం మంచిది. విద్యార్థుల విషయం మీద ఆసక్తి లేకుండా ఏదో మనసును వేరువేరు సందర్భాలలో వేరువేరు విషయాలపై లీనం చేస్తూ ఉండడం వల్ల నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. అదేవిధంగా ప్రతి మాట చదివేటప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కరించుకొని విఘ్నాలు తొలగమని ప్రార్థించాలి. అదేవిధంగా మీరు సరస్వతి దేవిని కూడా ప్రార్థించుకుని చదువు ప్రారంభించాలి. అంతకు మించి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని మీరు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా ఖాళీ సమయాలన్నింటిలోనూ కూడా ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విద్యలో మీరు తిరుగులేని వ్యక్తులుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. తద్వారా మీ సమయం చాలా చాలా ప్రయోజనాత్మకంగా రూపొందుకుంటుంది. అలాగే మీరు చదివే విద్య కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉంటుంది. ఈ విషయాలను కూడా మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి స్థానంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి కారణం ఆశ ఎక్కువగా కలవారు మిమ్మల్ని ప్రలోభ పెట్టడం కానీ, లేదా మీరు ఆశపడడం కానీ సంభవించడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆశను జయించండి. ఆశకు ప్రయోజనం లేదు. అందువలన మీరు ఆశ పెట్టి ఇతరులు మిమ్మల్ని మోసగించే అవకాశమే ఉంటుంది తప్ప మీకు ప్రయోజనాన్ని ఇచ్చే అవకాశం ఉండదు. అందువలన ఇతరులు పెట్టే ప్రలోభాలకు లోను కాకుండా ఉండడం సర్వదా శ్రేయస్కరం. మనస్సుకు ప్రశాంతి కోసం అస్వస్థ సమయస్వమే అనే మంత్రాన్ని, శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని కూడా జపించుకోండి. వారం ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోండి, కాపాడుకోండి.